Hello friends, welcome to my channel. Ivala nenu meeku instant rasam powder ela tayar chesukovalo chestanu. Nenu deeniki munduga kavalsina padarthalu cheptanandi. Oka chinna cup kandipappu teeskondi. Daniki 6 nunchi 7 ellimirapakayalu teeskondi. Oka spoon jilakara, koncham ulavalu. Oka chinna spoon ulavalu, koncham mentulu. ఒక అర స్పూన్ మిరియాలు తీసుకోండి వీటన్నిటిని ఒక బాణలిలో వేసుకొని దోరగా వేయించుకోండి కందిపప్పు కొంచెం దోరగా కొంచెం బ్రౌనిష్ కలర్ లో లైట్ బ్రౌనిష్ కలర్ లో వచ్చే వరకు వేయించుకోండి సో ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి ఈ చల్లార్చిన వాటిని ఒక మిక్సీ జార్ లో తీసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోండి సో ఇక్కడ మనకు రసం పౌడర్ రెడీ అయిపోయినట్టేనండి ఇదిగో చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు రసం పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రసం తయారు చేసుకుందామండి మన రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా ఒక మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను కొంచెం చింతపండు ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని నేను 1½ స్పూన్ రసం పౌడర్ తీసుకుంటున్నాను ఇది ఒక నలుగురికి సరిపోతుందండి ఒక పూట వరకు చేస్తున్నాను 1½ స్పూన్ రసం పౌడర్ మీరు చూస్తున్నారు కదండి ఒక చిన్న స్పూన్తో 1½ స్పూన్ తీసుకున్నాను దాంట్లో కొంచెం నానబెట్టుకున్న చింతపండు వెల్లుల్లి గడ్డ ఒకటి చేయించాను కదండి ఆ వెల్లుల్లి రెమ్మలు తీసి వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నానండి ఆ వెల్లుల్లి పేస్ట్ టమాటో ముక్కలు ఇందులో వేస్తున్నానండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మరగనివ్వాలి కొంచెం అలా తెల్లితే చాలండి ఇది పైన ఒక వైట్ లేయర్ లాగా వస్తుంది కదండి సో అలా కొంచెం తెల్లితే చాలు కొంచెం లైట్గా ఉడికించితే చాలు మీరు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి ఇదిగో చూస్తున్నారు కదండి మీరు అలా తెల్లగా పైన ఒక తేటలాగా వచ్చింది కదండి సో అలా వచ్చిన తర్వాత మీరు ఆపేసుకొని స్టవ్ ఆపేసుకొని వీటిని ఈ నీళ్ళని ఈ రసం నీళ్ళని పక్కన పెట్టుకోవాలి సో చల్లారిన తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలండి సో చూడండి టమాటా ముక్కలు అలానే వేసాను కదండి సో వాటిని వచ్చేసి బాగా చిదిమేయాలి మీరు ముద్దకం తీసుకొని అయినా బాగా చిదిమేయచ్చు స్మాష్ చేసుకోవచ్చు లేదంటే మీ చెయ్యి ఉపయోగించి మీరు ఎలా అయినా సరే మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో సో అలా వాటిని చిదిమేసుకోవచ్చు అలే మమ్మీ స్మాష్ చేసుకోండి స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బాణలి తీసుకోండి బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకోండి ఆయిల్ అందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడాక కొంచెం ఇంగువ తీసుకోండి నేను ఇక్కడ గడ్డ ఇంగువ అంటారు కదండి ఆ ఇంగువ కొంచెం తీసుకున్నాను ఒక ఎండుమిర్చి
ఎండుమిర్చి వేగాక అందులో కాస్త కరివేపాకు లాస్ట్లో వేసుకుంటున్నానండి. వేసుకొని స్టవ్ కాస్త కరివేపాకు కాస్త అలా చిటపటలాడాక అందులోకి మనం పక్కన ఉంచుకున్న స్మాష్ చేసుకున్న పక్కన ఉంచుకున్న రసం నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ రసం నీళ్ళని ఇందులో వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక 5 నిమిషాల పాటు మనం స్టవ్ మీద మరగనిస్తే చాలండి, రసం రెడీ అయిపోయినట్టు. నేను ఇప్పుడు కాస్త కొత్తిమీర గార్నిష్ చేస్తున్నానండి. కొత్తిమీర మనం రసంలో వేసుకుంటే ఆ వాసనే చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు మరగనిస్తే చాలు, మనకు కావాల్సిన రసం రెడీ అయిపోయినట్టే.